చేస్తే మిగతా 600 నుంచి నీమ్ ఆయిల్ అని అంటే వేప నూనె అని వేప పిండి అని ఇలా ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే క్యాషిక్ మామిడికి సేమ్ కంట్రీ మేనేజ్మెంట్ అండి. అలాగే వెజిటేబుల్కి వచ్చేసరికి అంటే కాయగూరలు పండించే రైతుల గురించి అండి. కాయగూరలు పండించే రైతులకి హెక్టర్కి 6000 ఖర్చు అయితే వాళ్ళకి మేము 3000 ఇస్తామండి సబ్సిడీ. దీనికి ఎలా తెచ్చుకోవాలంటే మేము సంతంలో దొరికే నారాటి తెచ్చేసుకుంటాం కదండి. మాకు నారులకి ఏమైనా పెడతారంటే అలా పెట్టడం జరగదండి. కంపల్సరీగా బిల్లు కావాలి. బిల్లు ఉంటేనే ఏ స్కీమ్ అని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఏం చేయాలంటే మీరు ఎకరాకి 1200 ఇస్తాం కాబట్టి 50% సబ్సిడీ అంటే 1200కి ఎంత అవుతుంది? 600 బిల్లు తెస్తే అందులో 50% అంటే ఎంత? 300. మన ఎకరాకి ఎంత ఇస్తాం అంటున్నాము? 1200 ఇస్తాను అంటున్నాం కాబట్టి మనం ఎంత బిల్లు తెచ్చుకోవాలి? 2400 నుంచి 2500 3000 వరకు బిల్లు తెచ్చుకోవాలి. 3000 బిల్లు తెచ్చుకునేటప్పుడు ఎకరాకి 1200 ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెక్టార్కి 3000 ఇవ్వాలంటే మీరు 6000 నుంచి 7000 8000 వరకు బిల్లు తెచ్చుకోవాలి. ఈవెన్ మీరు ఎవరు బిల్లు తెచ్చుకోకపోతే మేము ఫెర్టిలైజర్ షాప్